నమస్కారం. ఈరోజు మనం పన్నుల గురించి మాట్లాడుకుందాం, ప్రత్యేకంగా పెట్రోలియం పన్నుల గురించి. మీరు వింటూనే ఉండింటారు, పాకిస్తాన్లో, నేపాల్లో, సౌదీ అరేబియాలో భారతదేశం కంటే ఎంతో తక్కువకి మనకు పెట్రోల్ డీజిల్ దొరుకుతున్నాయని. కానీ మన ఇండియాలో ఎంత పర్సెంట్ ట్యాక్స్ కడుతున్నామో ఇవాళ మనం తెలుసుకుందాం. ప్రతి 100 రూపాయల డీజిల్లో యాక్చువల్ ధర 55 రూపీస్ ఉంటే దానిపైన ట్యాక్స్ మనం 44 రూపీస్ కడుతున్నాం, అంటే 80.5% మనం ట్యాక్సే కడుతున్నాం. అదేవిధంగా ప్రతి 100 రూపాయల పెట్రోల్లో 48 రూపాయల యాక్చువల్ ధర ఉంటే దాంట్లో 51 రూపీస్ దానిపైన మనం ట్యాక్స్ కడుతున్నాం, అంటే ఒకేసారి 106% ట్యాక్స్ కడుతున్నాం. మామూలుగా ఇంత హై ట్యాక్సెస్ మనకు లగ్జరీ గుడ్స్ పైన వేస్తారు, కానీ ఎనర్జీ అంటే పెట్రోలియం లాంటి వస్తువు పైన 100% ట్యాక్స్ వేయడము ఎంతవరకు సమంజసము మీరు ఆలోచించాల్సిన విషయం పని ఉంది. ఇప్పుడు మనం కాసేపు జిఎస్టీ గురించి మాట్లాడుకుందాం. మనం జిఎస్టీలో పెట్రోలియాన్ని వేయొచ్చు కదా అని చెప్పేసి ఎంతో మంది మాట్లాడుతూ ఉన్నారు, కానీ ప్రస్తుతం మీరు చూస్తే 100% ట్యాక్స్ పెట్రోల్ పైన ఉంది, కానీ జిఎస్టీలో హైయెస్ట్ బ్రాకెట్ వచ్చేసి 25% ఉంది. అంటే ఒకేసారి 75% గవర్నమెంట్కి ఆదాయం తగ్గే అవకాశం ఉంది, కాబట్టి వారు దాంట్లో వేయట్లేదు. కానీ వేస్తే ఏం జరుగుతుందో దాని గురించి కాసేపు మనం మాట్లాడుకుందాం. మీరు ఈ ఇమేజ్ చూడండి, ఒక ఎకానమీ ఉంది, ఒక ఆర్థిక వ్యవస్థ ఉంది. ఒక ఆర్థిక వ్యవస్థ నడవడానికి తప్పకుండా మనకి ఇవాళ ఒక స్కూల్కి పిల్లలు వెళ్ళాలనుకోండి, ఒక టీచర్ వెళ్ళాలి, లేకపోతే ఒక అంబులెన్స్లో ఒక పేషెంట్ని హాస్పిటల్కి తీసుకెళ్లాలనుకోండి, లేదనుకోండి ఒక సిమెంటో స్టీలో ఏదైనా సరే ఒక బిజినెస్, వాటి యొక్క రవాణా పైన డిపెండ్ అయిన బిజినెస్ ఉందనుకోండి, వాటి అన్నీ కూడా మనకు పెట్రోల్ డీజిల్ అవసరం. వాటిపైన ఒకేసారి మనం 80% 100% ట్యాక్సెస్ కడుతుంటే అది ఎంత అధికమైన భారం వేస్తుందో మనం ఆలోచించుకోవాలి. అదే ఆ పన్ను భారం కనుక ఒకేసారి మనం జిఎస్టీ హైయెస్ట్ బ్రాకెట్ 25 బ్రాకెట్లో వేసామనుకుందాం, అంటే ఒకేసారి 75% భారం పన్ను భారం తగ్గితే ఒక బిజినెస్ మ్యాన్ తన బిజినెస్ గ్రో చేసుకుంటాడు, ఒక ఫ్యామిలీ మ్యాన్ ఏదైతే ఉన్నాడో అతనికి ఒక నిత్యావసర ధరలు ఏదైతే ఉంటాయో అవి తగ్గుతాయి. ఎందుకంటే అతనికి నెలకి 5,000 రూపాయలు 6,000 రూపాయలు ఖర్చు పెట్టుకునే పెట్రోల్ దాని వెంటనే 75% కాస్ట్ తగ్గిపోతుంది అన్నమాట. ఆ విధంగా మనం ఎకానమీని బూస్ట్ చేయడమే కాకుండా ఒక సామాన్య మానవుడికి ఎంతో అవసరం ఉన్న ఆర్థిక రిలీఫ్ అంటే ఎకనామిక్ రిలీఫ్ని మనం ఇస్తున్నాం. అంతేకాకుండా మనము పెట్రోలియం యొక్క ఇంపాక్ట్ నిత్యావసర ధరల మీద ఎలా ఉంటుందో గమనిద్దాం. ఇప్పుడు ప్రతి ఒక్క విషయం కూడా ట్రాన్స్పోర్ట్ అవ్వాల్సి ఉంటుంది, ఒక దగ్గర ప్రొడ్యూస్ అవుతుంది ఇంకో దగ్గర కన్స్యూమ్ అవుతుంది. ఎప్పుడైతే ఈ పెట్రోల్ పైన ట్యాక్సెస్ తగ్గిస్తామో అప్పుడు ఆటోమేటిక్గా ఆ వస్తువుల ధరలు కూడా తగ్గుతాయన్నమాట. ఆ ధరలు తగ్గినప్పుడు మీకు ఆటోమేటిక్గా ఆ ధరల యొక్క కన్సంప్షన్ ఆ వస్తువుల యొక్క కన్సంప్షన్ పెరుగుతుంది, మళ్ళీ ఎకానమీ ఇంప్రూవ్ అవుతుంది. అందుకనే ఎకానమీ ఇంప్రూవ్ చేయాలి అనుకుంటే పెట్రోలియం ట్యాక్సెస్ తగ్గించడం అనేది డైరెక్ట్ ఇంపాక్ట్ దానిపైన కనబడుతుంది. మీరు ఎటువంటి ఇన్సెంటివ్స్ ఇచ్చినా కూడా అంత బెనిఫిట్ చూడలేరు, ఓన్లీ పెట్రోలియం ట్యాక్స్ తగ్గిస్తే ఇంత బెనిఫిట్ ఉంటుందన్న విషయం ఎంతోమంది ఆర్థిక నిపుణులు మనం వ్యక్తపరుస్తూనే ఉంటారన్నమాట. సో మీకు అర్థమవుతూనే ఉంది మన యొక్క పెట్రోలియం ట్యాక్సెస్ ఎంతో అధికంగా ఉన్నాయని చెప్పేసి. ఈ భారం ఇలాగే కొనసాగితే ఒక సామాన్య మానవుడిపైన పడే భారం కూడా ఇలాగే కొనసాగుతూ ఉంటుంది, కాబట్టి దీనిని మనం అరికట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎవరో వస్తారో ఏదో చేస్తారో అని అనుకోకుండా మనమే స్వయంగా కోరుకొని దీన్ని ఎలా తగ్గించాలో ప్రయత్నం చేయాలి. జై హింద్.